हरि ओम चक्रध्वं जाङ्कुशभाषयुक्तं चतुर्भुजं भयकरशुम्भवक्त्रं नेत्रत्रयाधरं कृतनिर्मलाङ्गं नमामि सौदर्शन नारसिंहं श्री सुदर्शन नृसिंहवरब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः हरि ओम केशके होम प्रेक्षकुलकु स्वागतं सुस्वागतं మనం ఈ వీడియోలో మేషరాశికి సంబంధించినంత వరకు కూడా గోచార గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయో రాబోయే జూన్ నెల యొక్క గోచార గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశికి సంబంధించినంత వరకు కూడా అధిపతి అలాగే మేషరాశికి సంబంధించిన నక్షత్రాలు మేషరాశిలో ఉండే నక్షత్రాలు మేషరాశికి సంబంధించినంత వరకు కూడా గోచార గ్రహ సంచార ఫలితాలు మేషరాశికి సంబంధించిన జూన్ నెలకి సంబంధించిన ఈ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశికి సంబంధించిన అధిపతి అంగారకుడు. మేషరాశిలో ఉండే నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిగా నక్షత్రం 1 పాదం, వెలసి మొత్తం పాదాలన్నీ మనం కలుపుకున్నట్టయితే 9 పాదాలుగా చెప్పబడుతున్నాయి. ఇక మేషరాశి సంబంధించిన జూన్ నెలకి సంబంధించిన గోచార గ్రహ సంచారం మనం చూసినట్టయితే పరిశీలించినట్టయితే రవి అలాగే బుధుడు కూడా వృషభరాశి సంచారం జరుగుతున్నది, రాహువు బృహస్పతి కూడా మేషరాశిలో సంచరించడం జరుగుతున్నది, శుక్రుడు అంగారకుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతున్నది, కేతువు తులారాశిలో సంచరించడం జరుగుతున్నది, శనీశ్వరుడు కుంభరాశిలో సంచరించడం జరుగుతున్నది. ఇక ఈ మాసం యొక్క ఫలితాలను మనం పరిశీలించినట్టయితే ఈ మాసం మేషరాశిలో ఉండే స్త్రీ పురుషులందరికీ కూడా చాలా చక్కటి మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. చక్కని వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆనందకరమైన వాతావరణం, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండే వాతావరణంగా మనం ఇక్కడ మేషరాశికి సంబంధించినంత వరకు చెప్పుకోవచ్చు. ఎందుచేతంటే మేషరాశికి సంబంధించినంత వరకు గురురాహువులు ఉన్నప్పటికీ కూడా గురుబలం బాగున్నప్పటికీ గురుబలం బాగుంది కాబట్టి, అలాగే మేషరాశికి సంబంధించిన అధిపతి కుజుడు కర్కాటక రాశిలో ఉండడం వలన అక్కడ యోగకారకుడై ఉండడం వలన మనకి విశేష ఫలితాలను అయితే మటుకు ఈ మాసంలో మనకి ఇవ్వడం జరుగుతున్నాయి. అన్ని విధాలకు కూడా మనకి ఈ మాసం కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి పని కూడా నిర్విరామంగా పూర్తవుతాయి. అలాగే భూమికి సంబంధించినంత వరకు కానీ, అలాగే స్థిరాస్తులకు సంబంధించినంత వరకు కానీ కొనుగోలు చేయడం కానీ, అలాగే నగలకి సంబంధించిన కొనుగోలు చేయడం కానీ ఈ మాసంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకో. ఇక తర్వాత ప్రతి విషయంలో కూడా మనం అన్ని రంగాల వారు కూడా ఉత్సాహం చూపించడం, అందులో మంచి నేర్పరి సంపాదించడం, అలాగే వ్యాపార రీత్యా కానీ, అలాగే ఉద్యోగ రీత్యా కానీ, అలాగే కళలకు సంబంధించినంత వరకు కానీ, అలాగే విద్యకు సంబంధించినంత వరకు కానీ ప్రతి విషయంలో మంచి ఉత్సాహాన్ని కనబరుస్తూ, అలాగే ఆరోగ్యాలకు సంబంధించినంత వరకు ఇబ్బందులు లేకుండా ఈ మాసం మనకి కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రయాణాల విషయంలో కూడా మనకి సౌఖ్యం కనిపిస్తుంది, శత్రువులపై ఆధిక్యత కూడా మనం పొందుతాం. ఇక మేషరాశికి సంబంధించినంత వరకు భార్యాభర్తలకు సంబంధించిన గోచార ఫలితాన్ని మనం చూసినట్టయితే శుక్రకుజుల కలయిక వలన భార్యాభర్తల్లో ఇబ్బందులు అయితే మటుకు ఏమీ ఉండవు, అన్యోన్య దాంపత్యం ఉంటుంది, అలాగే అవగాహన లోపాలు కూడా దూరం అవుతాయి. ఇప్పటివరకు మీకు అవమానాలు కానీ, అలాగే భంగపాట్లు కానీ, కుటుంబంలో కలతలు కానీ ఇలాంటివి ఏవైతే మనకి రావడం జరిగిందో అవన్నీ కూడా ఈ మాసంలో పోయి సుఖ సంతోషాలతో ఈ మాసం గడపడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత విద్యార్థులకి సంబంధించినంత వరకు మేషరాశి వారిని మనం పరిశీలించినట్టయితే విద్యార్థులకి చదువు పట్ల శ్రద్ధ బ్రహ్మాండంగా కనబరుస్తారు. అలాగే విద్యార్థుల్లో 10th క్లాస్ దాటిన వాళ్ళు, ఇంటర్మీడియట్కి సంబంధించిన వాళ్ళు, ఈ స్కాలర్షిప్ల గురించి ఆలోచించేవారు, ఈ సెట్ ఆ సెట్ ఏవో ఉంటాయి కదా, ఎంసెట్ బీటెక్ వీటికి సంబంధించిన కాలర్ సీట్లు గురించి ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా విజయాన్ని చేకూర్చి మీరు అనుకున్నవి ఏవైతే ఎక్కడైతే ప్లేసులు ఉంటాయో అవన్నీ కూడా రావడానికి అవకాశం ఉన్నదని చెప్పుకోవచ్చు. అలాగే విద్యలో న్యాయం
సంబంధించిన న్యాయవృత్తికి సంబంధించినంతవరకు కానీ, లాకి సంబంధించినంతవరకు కానీ, పోలీసు వారికి సంబంధించినంతవరకు కానీ, ప్రభుత్వం అలాంటి వాటికి సంబంధించిన చదువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బ్రహ్మాండంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. చదువు పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది, స్కాలర్షిప్లు కూడా వస్తాయి. ఇక తర్వాత ఉద్యోగస్తులకి సంబంధించినంత వరకు మనం గోచార ఫలితాన్ని మనం పరిశీలించినట్టయితే, ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులకి సంబంధించినంత వరకు పరిశీలించినట్టయితే, ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వంతో సంయమనం పాటించినట్టయితే, వారికి సంబంధించినంత వరకు అభివృద్ధి పదంలోకి వెళ్ళడం, మీకు ఒక గుర్తింపు ఏర్పడడం కూడా ఈ మాసంలో కలగడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ప్రైవేటీకరణ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా మంచి గౌరవ ప్రతిష్టలు లభించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంక్రిమెంట్లని, ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ మాసంలో తొలగడానికి అవకాశాలు అయితే ఒకటిగా ఉంటాయి. అలాగే చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి అభివృద్ధి పథంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మేషరాశిలో ఉండే వ్యాపారస్తులకి సంబంధించినంత వరకు, కాంక్రీటుకి సంబంధించి కానీ, సిమెంట్కి సంబంధించి కానీ, ఐరన్కి సంబంధించినంత వరకు కానీ, వస్త్ర వ్యాపారానికి సంబంధించినంత వరకు కానీ, చేనేతకి సంబంధించినంత వరకు కానీ, అలాగే కూరగాయల వ్యాపారానికి సంబంధించినంత వరకు కానీ, ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ మాసంలో మంచి లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత వాణిజ్యపరంగా అంటే రియల్ ఎస్టేట్ అనో లేకపోతే ఇలాంటి వాటి పరంగా మీరు చేస్తున్న వ్యాపారాలు ఏవైతే ఒక మార్గాన్ని కూడా మనకి చూపడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి కూడా ఈ మాసంలో మనకి తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వివాహం కాని స్త్రీ పురుషులు, వివాహం కాని స్త్రీ పురుషులకి సంబంధించినంత వరకు ఈ మాసంలో ఒక శుభవార్తనైతే వినడానికి అవకాశాలు ఉంటాయి. ఒక మంచి సంబంధాలు కూడా రావడానికి అవకాశాలు అయితే మటుక ఈ మాసంలో మనం ప్రయత్నం చేసినట్టయితే ఫలితాలు పొందవచ్చు. ఇక తర్వాత ప్రయాణాలకు సంబంధించినంత వరకు ఎవరైనా ప్రయాణాలు చేసేవారు కానీ, క్షేత్ర దర్శనాలు చేయడానికి కానీ ఈ మాసంలో మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే శత్రువులపై ఆధిక్యత, అంటే రాజకీయ పరంగా కానీ, కొన్ని కొన్ని ఇబ్బందుల్లో ఉన్న పరంగా కానీ, ఇలాంటి వాటి శత్రువులపై మనకి ఆధిక్యత కూడా ఈ మాసంలో పొందడానికి అవకాశాలు అయితే మటుకు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా మనకి బలోపేతం అవ్వడానికి ఈ మాసంలో మనం ఏ వారాన్ని నియమం పాటించాలి, అలాగే ఏ దైవానికి మనం ఆరాధన చెయ్యాలి అన్నది మనం పరిశీలించినట్టయితే, ఈ మాసంలో మంగళవారాలు కానీ మనం నియమం పాటించినట్టయితే, అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధన కానీ మనం చేసుకున్నట్టయితే విశేష ఫలితాలు అయితే మనకి ఈ మాసంలో వస్తాయని చెప్పుకోవాలి. ఇంకా మేషరాశికి సంబంధించిన ఫలితాలు జూన్ నెల మాసంలో ఇవి జరగడానికి అవకాశం ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్వస్తి. జయ శ్రీమన్నారాయణ.